నిర్మల్లో పోటీ చేసినటువంటి మహేందర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిండు. ఓకే అది అందుకనే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ సమన్వయంతోని పనిచేసి టిఆర్ఎస్ ను ఓడించగలము అనేటటువంటి విషయానికి వచ్చిన తర్వాతనే ప్రజలు మాకు ఆదరించినటువంటి పరిస్థితి ఉంది. రైట్ ఒక్కసారి మూడు స్థానాలు ప్రస్తుతం గెలిచాయి బిఆర్ఎస్, ఆ మూడు స్థానాలకు సంబంధించిన డీటెయిల్స్. yes బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు, అలాగే బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు బిఆర్ఎస్ ఖాతాలో మరొకటి, అలాగే యా భద్రాచలంలో తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ఆయన కూడా విజయం సాధించారు. అంబర్పేటలో కాలేరు వెంకటేష్. సో బీఆర్ఎస్ వరుసగా ఎక్కడెక్కడ గెలిచింది అన్న డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాము. అంబర్పేటలో కూడా బీఆర్ఎస్ గెలిచింది, దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి రఘునందనరావుపై విజయం సాధించారు, బాన్స్వాడలో పోచారం విజయం సాధించారు. సో బీఆర్ఎస్ ఎక్కడెక్కడ అన్న చూసాం, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ కన్ఫర్మ్డ్గా మనకి రిజల్ట్స్ ఉన్నాయి అన్న చూద్దాము. మెదక్లో మైనప్పల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేసి విజయం సాధించారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. మూవింగ్ ఆన్, నకరేకల్లో వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన కూడా నకరేకల్లో విజయం సాధించారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి దాదాపు 32,800 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని సాధించారు. నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డి గెలిచారు, కాంగ్రెస్ అభ్యర్థి నారాయణఖేడ్లో ఆయన. సో ఎక్కడెక్కడ కన్ఫర్మ్ అయ్యాయో రిజల్ట్స్ అన్నవి మనం ఇప్పుడు చూసాము. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడెక్కడ గెలిచారు అన్నది మనం చూస్తున్నాం. ఓకే, ఆందోళన నుంచి కూడా ఒక రిపోర్ట్ వస్తుంది. దామోదర రాజనరసింహ విజయం సాధించారు క్రాంతిపై, జర్నలిస్టు ఎమ్మెల్యే క్రాంతిపై ఆందోళనలో దామోదర రాజనరసింహ విజయం సాధించారు. నర్సాపూర్లో సునీతారెడ్డి బీఆర్ఎస్ ఆమె కూడా విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఒక మూడు చోట్ల కాంగ్రెస్ ప్రస్తుతానికి లీడ్ లో కొనసాగుతోంది, మొత్తం 10 సీట్లలో. సత్య, బిఫోర్ వి కంటిన్యూ, జూబ్లీ హిల్స్ నుంచి అప్డేట్ వస్తుంది. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ కి 4,618 ఓట్ల లీడ్ మనకి కనిపిస్తోంది. 12th రౌండ్ పూర్తయింది జూబ్లీ హిల్స్ లో. అయితే 12th రౌండ్ లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం రెండు ఈవీఎంస్ లో ఓట్ల లెక్కింపుని ఆపేశారు. యా, ప్రస్తుతం అక్కడ రెండు చోట్ల ఈవీఎంల ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. అయితే 12 రౌండ్లు కంప్లీట్ అయ్యే టైం కి మనకు వస్తున్న రిజల్ట్ ని మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో అజారుద్దీనా లేక మాగంటి అని అనుకున్నారు. అయితే ప్రస్తుతం మాగంటి గోపినాథే 4,618 ఓట్స్ లీడ్ లో మనకి చూస్తూ ఉన్నాము. ఇంకొక బ్రేకింగ్ కూడా మనకు వస్తుంది, ఉమ్మడి మెదక్ కి సంబంధించి. అక్కడ బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10 సీట్లలో 7 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. సో ఖచ్చితంగా కొంచెం బీఆర్ఎస్కి ఇది ఉరుటునిచ్చే వార్త. కేవలం 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ లీడ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దుబ్బాక, పటాన్చెరు, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, సంగారెడ్డి, జహీరాబాద్, జహీరాబాద్ 7 చోట్ల బీఆర్ఎస్ ఆధిక్యాలు ఉంటే 3 చోట్ల కాంగ్రెస్. అంటే అందులో మైనపల్లి రోహిత్ ఆల్రెడీ గెలిచాడు, ఆందోళన దామోదర రాజనరసింహ కూడా గెలిచారు, నారాయణఖేడ్లో పటోళ్ల సంజీవ రెడ్డి లీడ్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. సో ప్రధానంగా ఇక్కడ వర్కౌట్ అవుతున్న ఫ్యాక్టర్ ఏమంటారు శ్రీధర్ గారు?